జిల్లాల నుంచి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిలో ఇంతవరకు ఈ రాయలసీమకు చేసింది ఏమీ లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణలో భాగంగా కర్నూలుకి న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా విశాఖకు శాసన రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కొన్ని దుష్ట శక్తులు ఈ యొక్క వికేంద్రీకరణకు అడ్డుపడతా ఉన్నాయి. మేము ఈ సందర్భంగా చెప్పేది ఏమిటంటే ఈ రాయలసీమ ఖర్చును చూసి ఎవరైతే ఈ వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈ రాయలసీమ ఖర్చున జరగబోతా ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేసేమంటే ఖచ్చితంగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేసేంత వరకు న్యాయవాదుల తరఫున పోరాటం చేస్తామని చెప్తా ఉన్నాం. మీరు చెప్పండి అంటే న్యాయ రాజధాని ఏర్పాటు చేయడంలో ఎటువంటి ఉపయోగం అంటారు ఈ రాయలసీమ ప్రాంతానికి? ఏదైతే రాయలసీమకి జుడిషియల్ క్యాపిటల్ మన జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పినారు, ఈ వాగ్వాదాన్ని ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళని తిరగనివ్వకుండా వాళ్ళని అడ్డుకొని మన న్యాయ రాజధాని మేము ఏదైతే అన్ని రాయలసీమ